చాలా తక్కువ పెట్టుబడి ఉండే కొత్త రకం బిజినెస్. అది కూడా చాలా సింపుల్ గా చేయగలిగే బిజినెస్ ఐడియా ఇది. అది కూడా చాలా యూనిక్ బిజినెస్ ఐడియా. ఇన్ని అడ్వాంటేజెస్ ఉండే బిజినెస్ ఏంటో తెలుసా? ఐస్ క్యూబ్స్ బిజినెస్. ఈ బిజినెస్ కి ఆల్్రెడీ మెన్షన్ చేసినట్టే పెట్టుబడి చాలా తక్కువ. రా మెటీరియల్స్ కూడా చాలా చాలా సింపుల్. ఈ బిజినెస్ ఐడియాని మీరు గనుక ఇంప్లిమెంట్ చేసి లక్షల్లో సంపాదించగలిగే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే అది ఈ వీడియోనే. హాయ్ అండి, నా పేరు శాండీ. వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్స్ బిజినెస్ తెలుగు ఛానల్. ఈ రోజు మనం అసలు ఏంటి ఐస్ క్యూబ్స్ బిజినెస్, ఈ బిజినెస్ కి అసలు మార్కెట్ ఉందా, మార్కెట్ స్ట్రాటజీస్ ఏంటి, ఈ బిజినెస్ కి అసలు కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి, వాటర్ కాకుండా ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను మీకు కవర్ చేయబోతున్నాను. కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏ బిజినెస్ కైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఒక బిజినెస్ ప్లాన్ అనేది చాలా అవసరం. అయితే ఐస్ క్యూబ్స్ బిజినెస్ ఆల్రెడీ చాలా సింపుల్ బిజినెస్ ఐడియా. కాబట్టి ఈ ఐస్ క్యూబ్స్ బిజినెస్ కి కావాల్సిన బేసిక్ బిజినెస్ స్ట్రాటజీస్ అంటూ ఎక్కువ ఏముండవు. మెయిన్ గా మీరు ఆలోచించాల్సింది మీ టార్గెట్ కస్టమర్స్ గురించి, ఒక మంచి లొకేషన్ గురించి, అదే కాకుండా ఒక బిజినెస్ స్ట్రాటజీలో మీరు మీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అనే ఒక ఎస్టిమేషన్ కూడా మీ బిజినెస్ ప్లాన్ లో ఇన్వాల్వ్ చేస్తే ఒక స్ట్రాంగ్ బిజినెస్ ప్లాన్ అనేది తయారైపోతుంది. అయితే ఈ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ కేవలం 10 నుంచి 15 వేల లోపలే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు సింపుల్ గానే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. అదే కాకుండా ఈ 10 నుంచి 15 వేల ఇన్వెస్ట్మెంట్ లో మీకు మేజర్ అమౌంట్ అనేది రా మెటీరియల్స్ కి అంటే మెషిన్స్ కి అవసరం అవుతుంది. మెషిన్స్ మరీ పెద్దవి కాదండి, సింపుల్ గానే మీరు సౌకర్యంగా కొనుక్కొని ఒక చిన్న ఏరియాలో పెట్టుకుని కూడా ఈ బిజినెస్ అనేది చేసుకునేలానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మార్కెట్ పొటెన్షియల్ మరియు మార్కెట్ స్ట్రాటజీస్ గురించి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐస్ క్యూబ్స్ అనేది హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, లేకపోతే హౌస్ పార్టీస్ కే కావచ్చు, ఐస్ క్యూబ్స్ బల్క్ లో చాలా ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతాయి. అది కూడా మీరు ఆలోచిస్తే గనక సీ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా యూజ్ అవుతాయి. అదే కాదండి, హాస్పిటల్స్ లో కూడా ఈ ఐస్ క్యూబ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా ఈ ఐస్ క్యూబ్స్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేస్తే ప్రాఫిట్స్ అనేవి మీరు గనక టార్గెట్ కస్టమర్స్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే మల్టిపుల్ టార్గెట్ కస్టమర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం చేస్తే 100% ప్రాఫిట్స్ అనేవి మీరు చూస్తారు. ఇప్పుడు లైసెన్సింగ్ మరియు రిజిస్ట్రేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఐస్ క్యూబ్స్ బిజినెస్ అనేది అందరూ పెట్టుకునే బిజినెస్ కాదు, అండ్ అట్ ద సేమ్ టైమ్ మరీ చాలా తెలియని బిజినెస్ కాదు. కాబట్టి ఐస్ క్యూబ్స్ బిజినెస్ కి కూడా రకరకాల లైసెన్సింగ్ మరియు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేవి మీరు ఒక లోకల్ లాయర్ లేదా ఒక లోకల్ అటార్నీని హైర్ చేసుకుని వాళ్ళ ద్వారా మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఆ తర్వాత బిజినెస్ ని సెటప్ చేసుకోండి. కారణం అంటారా, ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా స్టేట్ స్టేట్ కి రిజిస్ట్రేషన్స్ మారుతూ ఉంటాయి, కాబట్టి ఈ లోకల్ లాయర్స్ కి డీటెయిల్డ్ గా తెలుసుంటాయి. కాబట్టి కంపల్సరీగా ఒక లోకల్ లాయర్ ని హైర్ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి. ఐస్ క్యూబ్స్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటే గనక టార్గెట్ కస్టమర్స్ ని బట్టి ఐస్ క్యూబ్స్ అనేవి మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి మీరు గనక సింపుల్ గా హోటల్స్ కి ప్రొడ్యూస్ చేయాలనుకుంటే వాటిలో కూడా రకాలు ఉంటాయి. ఐస్ క్యూబ్స్ అంటే డైరెక్ట్ గా క్యూబ్స్ లా వాడే ఉంటాయి, క్రష్డ్ ఐస్ కూడా వాడతారు. లేదు మీరు గనక పెద్ద పెద్ద ఐస్ క్యూబ్ స్లాబ్స్ మీకు టార్గెట్ కస్టమర్స్ నెసెసిటీ అయితే అది కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఐస్ క్యూబ్ ప్రొడక్షన్ కి రా మెటీరియల్ అంటూ మేజర్ గా ఉండేది ఏముంటా చెప్పండి, సింపుల్ గా వాటర్ అయి ఉంటుంది. లేదు మీరు గనక బల్క్ లో ప్రొడ్యూస్ చేయాలి అండ్ తొందరగా అయిపోవాలి అంటే దానికి కూడా కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి, అవి చూసి యూజ్ చేయండి. కానీ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కనుక మీ టార్గెట్ కస్టమర్స్ గా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఈ కెమికల్స్ నుంచి దూరంగా ఉంచి నాచురల్ గానే ఐస్ క్యూబ్స్ ని వాటర్ తో మాత్రమే తయారు చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐస్ క్యూబ్స్ అనేవి ఎన్నో రకాలు ఉండేసరికి మీరు ఈ ప్రతి రకాన్ని సింపుల్ గానే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ఐస్ క్యూబ్ బిజినెస్ అనే దాంట్లో మీరు వెరైటీ టార్గెట్ ఆడియన్స్ ని లేదా టార్గెట్ కస్టమర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు మినిమం ఒక 2-3 మెషిన్స్ కొనాల్సి వస్తుంది. ఆ మెషిన్స్ మరి పెద్దగా ఉండవండి, ఐస్ మేకింగ్ మెషిన్స్ చాలా చిన్నదిగా ఉండొచ్చు లేకపోతే చాలా పెద్దదిగా ఉండొచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతి మెషిన్ కి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ మెన్షన్ చేసినట్టే ఈ బిజినెస్ కి పెట్టుబడి చాలా తక్కువ. అదే మీరు లార్జ్ స్కేల్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మీకు పెట్టుబడి మాక్సిమం 50 వేల వరకే రావచ్చు. కాబట్టి ఇది ఒక టాప్ నాచ్ బిజినెస్ ఐడియా అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఐస్ క్యూబ్ స్టోరేజ్ అనేది మీరు మెయిన్ గా ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన విషయం. మీరు పెద్ద పెద్ద ఐస్ బాక్స్ లో వీటిని సేవ్ చేసుకోవచ్చు లేదా స్టోర్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి డెలివర్ చేసేటప్పుడు కూడా ఈ ఐస్ క్యూబ్ స్టోరేజ్ అనే దానికి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ ఐస్ క్యూబ్స్ అనేవి తయారు చేసిన తర్వాత స్టోరేజ్ అనే దానికి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. అదే కాకుండా మీరు ఈ ఐస్ బాక్స్ కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా కూడా ఆ 10 నుంచి 15 వేల లోపలే రాకపోవచ్చు. కానీ దానికంటూ సెపరేట్ గా మీకు మాక్సిమం 5 వేల కంటే ఎక్కువ అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు ఇన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నా కూడా 20 వేల కంటే ఎక్కువ అవ్వదు.
వద్దు. నేను ఈ 20,000 అనేది చిన్నదిగా అంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా పెట్టుకోవాలనుకుంటే మాట్లాడుతున్నాను, లేదు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా పెట్టుకోవాలనుకుంటే మాక్సిమం మీకు 90,000 లోపలే ఈ బిజినెస్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈ బిజినెస్ కి మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే గనక మెయిన్ గా ఈ బిజినెస్ కి బ్యానర్స్ మరియు ఫ్లయర్స్ ద్వారా ఈ బిజినెస్ ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఆటోస్ వెనకాల కూడా ఈ మధ్య ఎంతో మంది బ్యానర్స్ ని అతికిచ్చి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఈ ప్రొడక్ట్స్ అనే గనక మీ కస్టమర్స్ దగ్గర ఫేమస్ అయితే మౌత్ మార్కెటింగ్ ద్వారా కూడా మీకు ఎంతో మంది కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. సోషల్ మీడియా మార్కెటింగ్ కనుక మీరు చేయాలనుకుంటే యాడ్స్ ద్వారా కూడా మీరు మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్యూబ్స్ బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో సింపుల్ గా పెట్టుకోగలిగే బిజినెస్, ఎక్కువ స్కిల్స్ కూడా అవసరం లేని బిజినెస్. కాబట్టి మీరు ఏ చోట ఉన్నా ఎలాంటి లొకేషన్ లో ఉన్నా దీనికి టార్గెట్ కస్టమర్స్ ఎక్కువ, అట్ ద సేమ్ టైమ్ స్కిల్ తక్కువ. కాబట్టి మీరు కనుక ఒక మంచి బిజినెస్ ఐడియా పెట్టుకోవాలనుకుంటుంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఐడియా అనేది చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాస్ ఫ్రీడమ్ యాప్ లో కేవలం 399 రూపాయల నుంచి మాత్రమే మీకు లభిస్తాయి. వెంటనే వెళ్ళి ఫ్రీడమ్ యాప్ ని యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. అదే కాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ లో చెప్పండి మీరు ఎలాంటి బిజినెసెస్ గురించి ముందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో. అదే కాకుండా ఇంకా మంచి వీడియోస్ తీసుకొని నేను మీ ముందుకు వస్తాను. అంటే దెన్ టేక్ కేర్.